సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ముగిసిన ఎన్నికల ప్రచారం, దైవదర్శనంలో నాయకులు, కన్యాకుమారిలో ప్రధాని ధ్యానం, కాశీ విశ్వనాథుడికి అమిత్ షా పూజలు, ఆంజనేయుడి సన్నిధిలో ప్రియాంక. దైవ దర్శనాల సెగ్మెంట్ లో ఈ విశేషాలు చూద్దాం. ఎన్నికల ప్రచారం ముగించుకున్న ప్రధాని మోదీ కన్యాకుమారిలోని భగవతి అమ్మాన్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన ప్రధాని అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ అరటి పండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేసి వేదాశీర్వచనం అందించారు. కన్యాకుమారి సందర్శనలో భాగంగా ప్రధాని మోదీ వివేకానంద రాక్ మెమోరియల్లో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు నమస్కరించారు. అక్కడున్న స్వామి వివేకానంద విగ్రహానికి ప్రణమిల్లారు. కన్యాకుమారిలోని చారిత్రక వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. జూన్1 సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానంలో ఉండనున్నారు. దాదాపు 45 గంటల పాటు ఈ ధ్యానం కొనసాగనుంది. ప్రధాని రాక సందర్భంగా రాక్ మెమోరియల్ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాక్ మెమోరియల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయన విశ్వేశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. స్వామివారికి హారతి ఇచ్చి సన్నిధిలో కాసేపు గడిపారు. శ్రీనివాసుడి దర్శనం కోసం హోంమంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చారు. వకుళమాత గెస్ట్ హౌస్ లో ఈ రాత్రి బస చేస్తారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమలలో అమిత్ షాకు స్వాగతం పలికారు. రేపు ఉదయం అమిత్ షా స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనం తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి అమిత్ షా రేపు తమిళనాడుకు వెళ్తారు. పుదుకొట్టెలోని ప్రాచీన భైరవార్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అమిత్ షా రాక సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా కాంచీ ధామ్లోని ప్రఖ్యాత నీమ్ కరోలీ మందిరాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సందర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన ఆయన కాంచీ బాబా సమాధికి ప్రణమిల్లారు. ఈ క్షేత్రం గొప్పదనాన్ని అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని ప్రఖ్యాత జాకు హనుమాన్ ఆలయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సందర్శించారు. చాలాసేపు ఆలయంలో గడిపారామె. సంజీవి అన్వేషణ సమయంలో హనుమంతుడు ఈ పర్వతంపై కొద్దిసేపు ఆగారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. 108 అడుగుల అతిపెద్ద హనుమంతుడి విగ్రహం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచమంతా మంచితనం పరిడవిల్లాలన్నది తన ఆకాంక్ష అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.